హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ మొత్తం మీద తెలంగాణ ఎన్నికలు ముగిసిన తర్వాత రేసులో ఉంటుంది డెఫినెట్గా బీఆర్ఎస్ని ఢీకొట్టే పార్టీ బీజేపీనే అనుకున్న దగ్గర నుంచి పద్నాలుగు శాతానికి ఓటింగ్ పడిపోయింది అసలు కీలకమైన వ్యక్తులు అందరూ ఓటం బాట పట్టారు ఎవరైతే ఈ కుంపటి రాజేశాడో ఆ రాజేంద్ర గారు రెండు చోట్ల ఓడిపోయారు సో ఆయన ఆయనే కుంపట చేశాడు ఆయనే ఓడిపోయాడు చివరికి బండి సంజయ్ని కూడా ఓడగొట్టే పరిస్థితికి దారితీసింది బండి సంజయ్ కూడా స్వల్ప మెజారిటీతో ఓడిపోవడం జరిగింది మొత్తం మీద బీజేపీ ఇక నుంచైనా తెరుసుకుంటుందా బీజేపీ మళ్ళీ పుంజుకుంటుందా అనే చర్చ ఇప్పుడు మళ్ళీ మొదలైంది బీఆర్ఎస్తో బీజేపీ కలిసింది కాబట్టి బీజేపీని మట్టి గెలిపించారు అనేది జనరల్గా మనకు అర్థమవుతున్న సినారియో మరి బీజేపీ మళ్ళీ ఇలాగే ఉంటుందా అయితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఒక టగ్ ఆఫ్ వార్గా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మీద పోరాడుతుందా అంటే పోరాడాలంటే మళ్ళీ నాయకత్వం మార్పు తప్పనిసరి అంటున్నారు మరి ఏం జరగబోతోంది మనతో పాటుగా చందు శ్రీనివాస్ గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం కింద గారు శ్రీనివాస్ గారు బీజేపీ భవిష్యత్ ఏంటి భవిష్యత్తు అంటే జరిగిన పొరపాట్లు సరిదిద్దుకొని రాబోయే ఎంపీ ఎలక్షన్స్కి ముందుకెళ్తే బాగానే ఉంటుందండి ఎక్కడైతే పోగొట్టుకున్నారో అక్కడైతే తీసుకోవాల్సిందే ఎవరైనా కింద స్థాయి నుంచి పైకి పట్టణ స్థాయి నుంచి పల్లెటూరు స్థాయికి తీసుకెళ్లాడు గ్రామ స్థాయికి ఆ వ్యక్తిని మరలా పార్టీ పగ్ పగ్గాలు అప్పగించాల్సిందే అదే వినపడుతుంది వినపడుతుంది జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది ఎందుకంటే రెండు స్థానాల పరిమితమైన జీఎస్ఎఫ్ ఎలక్షన్స్ నలభై ఎనిమిది స్థానాలు తీసుకెళ్ళాండి అంటే ఓటింగ్ పర్సెంటేజ్ ఫార్టీ టూ పర్సెంట్ తీసుకెళ్లాడు ఇక్కడ మీరు అన్నట్టు ఫోర్టీన్ ఫిఫ్టీన్ పర్సెంట్కి కిషన్ రెడ్డి గారు ఒక స్థానం నుంచి ఎనిమిది స్థానాలకు తీసుకెళ్ళగారు కానీ ఆ రోజునే ఆయన సంజయ్ గారు నలభై రెండు పర్సెంట్ బీజేపీ తీసుకెళ్లారంటే మనం ఒక గట్స్ నాయకుడిగా మనం చూడాలి గతంలో లక్ష్మణ్ గారు కిషన్ రెడ్డి వెంకయ్యనాయుడు ఎవరు లేని విధంగా బీజేపీని తెలంగాణలో ఆ విధంగా డిఎన్టీ డిఐని కేసీఆర్కి డీ కొట్టే విధంగా తీసుకెళ్ళారు కానీ ఆ తర్వాత ఆయన మార్పు ఎందుకు మార్చారో తెలియలేదు ఆ తర్వాత పరిణామాలు ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళేదో చేస్తారనే మాటతో వాళ్ళు చెప్పిన మాటిని చాలా కోల్పోయింది బీజేపీ దాని పర్యవసనాలే ఇంత ఘోర ఓటమి సింగిల్ డిజిట్ కేవటం దీన్ని సరిద్దుకోవాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే ఇంకో మూడు మాసాల్లో పార్లమెంట్ ఎలక్షన్ జరుగుతున్నాయి కాబట్టి సమర్థవంతమైన వ్యక్తి ఆయన ఇప్పుడు ఓడిపోయిన ఎంపీగానే ఉన్నాడు సంజయ్ గారి కనుక బాధ్యతలు అప్పచెప్తే నిజంగా మంచి అవకాశంగా మనం భావించాలి ఎక్కడైతే ఎందుకంటే అతను అగ్రెసివ్ పాలిటిషియన్ హిందూ భావజాలంతో నరనరాల్లో నరాల్లో ముందుకెళ్లే వ్యక్తి కాబట్టి ఆ వ్యక్తిని తీసుకోవాల్సిన అవసరం ఉన్నది అదే వ్యక్తి తీసుకుంటే కనుక డెఫినెట్గా మంచి అద్భుతమైన అవకాశం ఉంటుంది ఎందుకంటే కరీంనగర్లో ఆయన ఓడించి ఉండొచ్చు కానీ ఆయన గతంలో రెండు వేల పద్దెనిమిదిలో చూస్తే ఆయన ఎమ్మెల్యేగా ఓడించారు తర్వాత ట్రమెండస్ మెజారిటీతో మళ్ళీ ఎంపీ ఎంపీగా గెలిచి కాబట్టి అతను కూడా చెప్పాడు నన్ను ఎవరు తీసుకెళ్ళి నన్ను మార్చారు ఇప్పుడు ఓడించడానికి కూడా కారణం వాళ్ళే సరే కానీ నేను ఇంట్లోకి వచ్చాను మోడీ గారి నాయకత్వంలో ముందుకు వెళ్తున్నాడు ఆ విధంగా ముందుకు డెఫినెట్గా వెళ్తాడు ఇప్పుడు సరే ఇప్పుడంతా మొత్తం ఈ నాశనం అవడానికి ఒక రకంగా బీజం వేసిన వ్యక్తి రాజేంద్ర ఈటల రాజేంద్ర అంటే మీ నోటి నుంచి వచ్చింది కాబట్టి ఆ పాయింట్ ఆఫ్టల్ రాజేంద్ర గారు అనేది అందరికి తెలిసింది వేరే పార్టీ నుంచి అరువు వచ్చిన వ్యక్తుల్ని మార్చకూడదు ఆయన లెఫ్ట్ భావాలు కానీ ఆయన హిందూ భావాలకు తెలియదు కాబట్టి ఏదో తీసుకొస్తే ఏదో చేస్తాడు అనుకుంటే ఆయన ఏమీ చేయలేకపోయాడు ఆయన ఈటల రాజేందర్ గారిని బీజేపీ ఆలోచన ఏంటంటే బీఆర్ఎస్ని దెబ్బ కొట్టడానికి ఉపయోగించుకోవాలి ఈటల రాజేందర్ అని అనుకున్నారు అనుకున్నారు కానీ అది కాస్త బీజేపీ హస్తం పెట్టుకున్నట్టే అయింది అని ఓపెన్ గా డిస్కషన్ ఇప్పుడు అందరూ ఇప్పుడు ఈటల రాజేంద్ర గారి ముఖ చిత్రం ఏంటి ఏమి లేదు ఆయన రెస్ట్ తీసుకుంటే మంచిదని అనుకుంటారు రెండు చోట్ల ఓడిపోయాడు కాబట్టి మూడో స్థానానికి పరిమితం బహుశా నాకు తెలిసి నిదానంగా కాంగ్రెస్ పార్టీలోకి ఆయన మారిపోతారేమో ఒక అంచనా ఉంది లేదా బీఆర్ఎస్లోకి వెళ్తారా బీజేపీలో మాత్రం మనుగడ కొంచెం కష్టం కష్టం ఎందుకంటే బీజేపీ అతనికి అవకాశం ఇచ్చారు చాలా మార్కులు తీసుకొస్తాడని అన్నారు ఆయన దృష్టిలో పెట్టుకొని మందిని కోల్పోయారు ఆయన ఫీడ్బ్యాక్ ని బట్టి కాబట్టి ఇప్పుడు తెలుసుకున్నారు రిజల్ట్ తెలుసుకున్నారు రెండు చోట్ల ఓడిపోతే అతని స్ట్రెంత్ ఏందో తెలుసుకున్నారు అదేవిధంగా ఆ ప్రభావం వల్ల మిగతా ప్లేస్లు కూడా కోల్పోయి కాబట్టి సంజయ్ అనే వ్యక్తి సమర్థవంతమైన వ్యక్తి వస్తే తప్పితే బీజేపీ ముందుకెళ్ళి పర్లేదు అవకాశం కనపట్టాల ఇన్విటబుల్ కాబట్టి సంజయ్ గారిని తీసుకొచ్చి ఎంపీ ఎన్నికల ముందే తీసుకొస్తారా డెఫినెట్గా తీసుకొస్తారు ఈ నెలాఖరులలోపు ఆ మార్పులు తీసుకొస్తారని తెలుస్తుంది అదే కనుక జరిగితే బీజేపీ రేపు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఈ పంతొమ్మిది స్థానాల్లో డెఫినెట్గా పది స్థానాల గెలిచే అవకాశం అంటే బీజేపీ మళ్ళీ బండి సంజయ్ని తీసుకొచ్చి ఎస్ మేము తప్పు చేశాము అని ఒప్పుకున్నట్టేగా బీజేపీ ఆయన తీసుకొస్తే సార్ బీజేపీ దీర్ఘకాల దృష్టిలో ఒక తప్పు జరిగితే దాన్ని సరిదిద్దుకుని ఎలా అని ఆలోచిస్తే తప్పితే దానికి ఏదో వెష్ట పోయే పార్టీ ఏం కాదు ఇప్పుడు పక్కనున్న రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఎలక్షన్ చూడండి ఎవరైనా ఎక్స్పెక్ట్ చేశారా ఛత్తీస్గఢ్ లో రాజస్థాన్ రాజస్థాన్లో ఎక్స్పెక్ట్ చేశారా మధ్యప్రదేశ్ మొత్తం ఎగ్జిట్ పోల్స్ అన్ని ఛత్తీస్గఢ్ లో రాదనే చెప్పే చెప్పారు కదా రాజస్థాన్లో కూడా బొటాబొటి అవును అని చెప్పే కానీ టఫ్ ఉంది పై ఫైట్ అంటే ట్రమండస్ మెజారిటీ ఎవరు సింగిల్ మ్యాన్ మోడీ అక్కడ ముఖ్యమంత్రి ఎవరు కూడా చూడలే కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే వాళ్ళు త్రిపురలో చూసుకున్నారు సార్ ఒక్క సీటు కూడా లేదు లెఫ్ట్ భావజాలంత ఉన్నాయి ఆ రాష్ట్రంలో ఈ రోజున రెండోసారి కూడా త్రిపురలో ముఖ్యమంత్రి బీజేపీ అభ్యర్థి మరి ఇప్పుడు సరే సార్ ఇప్పుడు బీజేపీ మళ్ళీ నిజంగా నిజాయితీగా పోరాడితే కాంగ్రెస్ పార్టీ మీద మళ్ళీ జనం ఆదరిస్తారు కానీ ఇప్పుడు బీజే బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలోకి కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైన ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉండబోతుందా బీఆర్ఎస్ ఉండబోతోందా ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా మళ్ళీ అటువైపు ఒకవేళ ఏమంటారు మన కర్ణాటక తరహాలో కాంగ్రెస్ బీజేపీ ఎట్లయితే టగ్ ఆఫర్ ఇద్దరు హేమ హేమీలు ఉన్నారో అలాంటి పరిస్థితి వచ్చి బీఆర్ఎస్ వల్ల తగ్గే అవకాశం ఉంది కొంతమంది విశ్లేషకులు బీఆర్ఎస్ బీజేపీ రెండు కలిసి ఎంపీలు పోటీ చేస్తాయని అంటున్నారు కొంతమంది అనుకుంటున్నారు కానీ బీజేపీ తన సత్తా ఇక్కడ తెలంగాణలో చాటుకోవడానికి ప్రయత్నం చేస్తుంది బీజేపీకి ఇది గొప్ప అవకాశంగా కూడా భావించవచ్చు ఈ రెండు ఈ మరక ఏదైతే ఒక్క నిమిషం సార్ కిరణ్ గారు ఏదైతే మరక బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అనే మరక పోగొట్టుకోవాలంటే విడిగా పోటీ విడిగా పోటీ చేయాలి డిఎన్టీ డి అనే విధంగా కాంగ్రెస్ని ఎదుర్కోవాలి ఎదుర్కోవాలంటే రేవంత్ రెడ్డిని ఎదుర్కొనే సత్తా ఒక సంజయ్గా మాత్రమే ఉంది నో డౌట్ ఎవరు ఇప్పుడు బీఆర్ఎస్ కంటే ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ పేరు తెచ్చుకోగలిగితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో మళ్ళీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం అవును ఐదు సంవత్సరాలు టైం ఉంది అప్పుడు అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు మొత్తం మీద అయితే బీజేపీలో మార్పులు తప్పనిసరి అనేది చంద్ర శ్రీనివాస్ గారు లాంటి విశ్లేషకుల అభిప్రాయం కూడా ఆ రకమైన మార్పులు వస్తాయని చెప్తున్నారు మరి రాబోయే రోజుల్లో ఒకవేళ మళ్ళీ బండి సంజయ్ గనక బీజేపీ అధ్యక్షుడైతే బీజేపీ నష్ట నివారణ చర్యలు కరెక్ట్గా జన్యున్గా తీసుకున్నట్టు తప్పు ఒప్పుకొని ఎస్ మేము తప్పు చేసాము ఈసారి బండి సంజయ్ నేతృత్వంలోని పార్టీని ఆదరించండి అంటే మళ్ళీ బీజేపీని హక్కుని చేర్చుకోవడానికి జనం కూడా సిద్ధంగా ఉంటారు సో ఈసారి బీజేపీకి వేద్దామనుకున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ కేసిన పరిస్థితి తప్పనిసరి పరిస్థితుల్లో మేము వేరే పార్టీకి వేసామని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు కరుడుగట్టిన బీజేపీ వదిలిపెట్టినని నేను చూశాను కాబట్టి వాళ్ళందరూ మళ్ళీ కూడా అక్కుని చేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు ఎప్పుడు జెన్యున్గా బీజేపీ ఉంటే ఆ ప్రయత్నం మళ్ళీ బీజేపీ చేస్తుంది అని అంటున్నారు ఎంతవరకు జరుగుతాయి అంటే చూద్దాం నమస్తే